ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ బడ్జెట్ ముందర వచ్చినామంటే రేపు నాలుగో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాడు. కనీసం ఈ నాలుగో బడ్జెట్ లోనైనా పేదవాళ్ళ కోసం ఆలోచన చేయమని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఇవాళ చొల్లాపూర్ నుంచి ఈ ప్రజాపోరును మొదలు పెట్టినాం. ఇవాళ ఈ ప్రజాపోరులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి పేదవాడికి నువ్వు కట్టిస్తానంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానంటే 17,000 కోట్ల రూపాయలు అయితే తక్షణమే ప్రతి పేదవాడికి 17,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. దళితులందరికీ భూములు కొనాలంటే 20,000 కోట్ల రూపాయలు అయితే దాదాపుగా దళిత గిరిజనుల కోసం 20,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో పెట్టాలి. అదే విధంగా మీరు మైనారిటీలకు, గిరిజనులకు, వికలాంగులకు రిజర్వేషన్ ఆలస్యమైతే నువ్వు అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటున్నావు. ఉద్యోగాలు భర్తీ చేసినాక రిజర్వేషన్ లేవు, నెత్తి మీద కొట్టుకోనికనా? ఏం చేసుకోవాలి రిజర్వేషన్ ఇస్తే? కాబట్టి ఇవాళ పేదవాళ్ళకి ఇస్తానే రిజర్వేషన్లు అమలు చేయాలి. 120,000 ఖాళీలు ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో తక్షణమే భర్తీ చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఈ ప్రజాపోరును మొదలు పెట్టాం. ఇవాళ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. పేదవాడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, పేదవాడికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా పేదవాడి పక్కన నిలబడి ప్రభుత్వాల మీద పోరాటం చేయడానికి అన్న పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ ఉంది. పసుపు పచ్చ జెండా పేదోడికి అన్న, పేదవాడి కోసం గుండెలు చీల్చుకొనైనా తల తెగిపడ్డా కూడా పేదవాడి తరఫున పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ సమాయత్తం అయితుంటే ఓ తలమాసిన పత్రికోడు టీఆర్ఎస్ తో పొత్తాను రాసింది. వాడేమో మాట సాయం చెప్తాడు, మీరేమో మనకి మూట సాయం చేస్తాడు. ఎవడన్నా బుద్ధి ఉన్నాడు, ఎవడన్నా మనిషి అన్నాడు కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటారా?